కొండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని ప్రభు భక్తులు చెప్పినట్లుగా మేము పాట అయితే సులువుగా పాడుకున్నాం. నీవు తప్ప నాకు ఈ లోకంలో ప్రభు ఏది అక్కర్లేదని, నీకు తప్ప ఈ లోకంలో నాకు చోటు లేదనుకున్నాం. కానీ ప్రభు నిజంగా మా హృదయంలో నీకు మాత్రమే మేము చోటు ఇవ్వలేకపోతున్నాం. ప్రభు అనేకమైనటువంటి శరీర కార్యాలకు చోటిస్తున్నాం ప్రభు నందని, అనేకమైనటువంటి ప్రభు మాకు ఇష్టమైన మార్గములకు మేము చోటిస్తున్నాం. ప్రభు నీ ఉదయ కాలం మమ్మల్ని కరుణించేవాడు నీవని, అయ్యనతోని మమ్మల్ని ఆదరించేవాడు నీవని ఆశతో నీ సన్నిధికి వచ్చాం. ఓడిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలకడ లేని జీవితం ప్రభు మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరు మా నామలో ఉంటే ప్రభు మా బ్రతుకు నామ కడలి పాలైపోతున్నాడు. ఆయన ఇలా కానీ ప్రభు పరిశుద్ధుడైన పౌలువలే క్రీస్తు యేసు యొక్క ఉన్నత పిలుపుకు కలుగు బహుమానం అందుకోవాలని వెనుకున్న వాడిని పెండతో సమానముగా ఎంచుకొని ముందున్న దానికోసం ఆశతో ఎదురు చూచే మనసు మీరు మాకు దయచేయండి. ఈ రెండవ పరిశుద్ధుడు నాడు ఈ పరిశుద్ధాలలో సమకూర్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. అయ్యా మీరు మాట్లాడితే మాకు మేలు నాయన, మనుషుడు గట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడానికి మీ వాక్యం సర్వించుండగా ప్రభువానతో అక్షయమైనటువంటి ప్రభు ఆహారాన్ని ఇవదే కాలం మా కొరకు సిద్ధపరచమని అనుకుంటున్నాం. చేయబోయే ఆహారం కోసం అనేక సార్లు మేము సన్నిధి పెట్టుకుని ఉన్నాం ప్రభు. శరీరానుసారులు వలె భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచాం ప్రభు. అయ్యా శరీర సంబంధమైన దుఃఖము అయినతో మాకు రక్షణాంతమైన మారు మనసును కలుగ చేయదు కాని ప్రభునాథుడికి మాకు మరణాన్ని కలుగ చేసేది ఆ దుఃఖం మాకు వద్దు ప్రభు. నీ వైపు చూసే కన్నులు మీరు మాకు దయచేయండి. ఇవదే కాలం అందరి స్థితి మీకు తెలుసు. చూచుచున్న దేవుడు అయ్యా నీవు, మమ్మల్ని ఎరిగిన దేవుడివి, మా స్థితి ఎరిగిన దేవుడివి, మా ప్రవర్తన ఎరిగిన దేవుడివి, మా నడవడికను చూచుచున్న దేవుడు ప్రభువ. ఇవదే కాలం నాతో మీద మాతో మీరు మాట్లాడి మాకున్న స్థితి నుంచి విడుదల మీరు దయచేసి అయ్యా మాకు జయం ఇవ్వటానికి ఈ లోకంలో మీరు సిలువలో మరణించారు. విజయశీలుడా మీ ప్రేమైన బిడ్డలుగా మేము కూడా జయించినట్లుగా సహాయం చేయండి. జయించు వారికి ప్రవణతండి ఆ సింహాసనం మీద కూర్చొని పెడతా ఉన్నారు. ఓడిపోయిన బ్రతుకులు ఎంత మాత్రం వద్దు ప్రభువ. నా తండ్రి అపజయాల నుంచి జయాలలోకి మీరు మమ్మల్ని నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఈ కొద్ది సమయాన్ని మీరు నాకు మాకు దీవెన కర్మగాను ఆశీర్వాద కర్మగాను చేయమని యేసు క్రీస్తు వారి దీవెన మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చొని పిల్లరా. ఫర్దర్గా ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనం భాగం వైపు మనము తిరుగుదాము. దేవుని కృపను బట్టి గత రాత్రి విక్టోరియస్ లైఫ్ ని, జయకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ఆత్మీయ పాఠాన్ని ప్రభు మనం అందించారు. పిల్లలు ఈ లోక యాత్రలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే గురి యొద్దకే పరిగెత్తి వారిగా ఉండాలి. మన నిరీక్షణ ఈ జీవిత కాలం వరకు మాత్రమే ఉన్నట్లయితే లోకములో ఉన్న మనుషులందరికంటే మనం ఎవరండి దౌర్భాగ్యులమని పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ పౌలు ద్వారా దేవుడు మనకు తెలియపరిచారు. ఈ లోకంలో ఉన్నంత వరకే నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఆరోగ్యముగా సమృద్ధికరమైన జీవితంలో జీవించాలని మాత్రమే నీకు ఆశ ఉన్నట్లయితే నీకన్నా నాకన్నా దౌర్భాగ్యుడు దౌర్భాగ్యవంతురాలు ఈ లోకంలో ఎవరు ఉండరు. మన నిరీక్షణ ఈ జీవిత కాలం మాత్రం కాదు. పరిశుద్ధుడైన పౌలు వలె ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము యొద్దకు గురి యొద్దకు ఎలాగో పరిగెత్తాడో మనము కూడా ఎలాగో వారం వెంబడి వారము మధ్యవారం కావచ్చు శనివారం కావచ్చు ప్రతి ప్రాంతానికి మనం వచ్చేది గురి యొద్దకు పరిగెత్తేటువంటి ఆ యొక్క పరుగులో ఆ ప్రయాణంలో అనేక సార్లు అమాలయకులైన శరీర కార్యములు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు ఓడిపోయి వాడిపోయి వేసారిపోయి మన జీవితాల్లో నిరాశలో నిస్పృహలో ఉంటాం. దానికి కారణము మనం ఎవరిని నిందించకూడదు, మనకు మనమే నిందించుకోవాలి. ఎందుకంటే నీ గురి ఎవరి మీద నిలుపుతూ ఉన్నావు. దావీదు మహారాజు అంటారు, నేను సదాకాలము నా గురి ఎవరి మీద నిలుపుతున్నానండి, యెహోవా మీదే నిలుపుతాను. కీర్తన గ్రంథము 16:8 ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 16:8 ఒకసారి చదవండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నా. సదాకాలం నిలుపుతున్నావా? కేవలము అవసరాల్లో మాత్రమే దేవుని మీద గురి నిలుపుతూ ఉన్నావా? ఈ ఉదయకాలం అనే హృదయాన్ని దయచేసి పరీక్ష చేసుకో.
సదాకాలము గనుక నీ గురి ఆ యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం వైపు ఉన్నట్లయితే నువ్వెంతో ఆశీర్వదింపబడిన వాడవు, ఆశీర్వదింపబడినదాను. గత వారం ఒక ఆత్మీయ పాఠం నేర్పాను, క్రీస్తు జరిగిన మనము ప్రతి దానికి ఏం చెప్పాలని చెప్పానండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్లి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకున్న వారలారా, మీ జీవము ఏ పాటిది? అది అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. చెప్పారా గడిచిన వారు ఎవరికైనా, ప్రభు చిత్తం అయితే అలాగే చేద్దామమ్మా, ప్రభు చిత్తం అయితే మీరు అన్నట్లుగా మీ ఇంటికి వస్తాం, ప్రభు చిత్తం అయితే అలా చేద్దామని మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఆత్మీయులకి ఉండవలసిన లక్షణం. ఈ రోజు చెప్పేటువంటి పాఠం ఒక మూలవాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ఒక పాఠాన్ని చెప్పాలని దేవుడు ఆశ చూపించారు నాకు. పిల్లరా చూడండి, దేవుని కొన్ని అభిలాషను మీతో వ్యక్తపరచడం దేవుని యొక్క సంకల్పమే అన్నది. పిల్లరా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గురి మీద యొక్క దృష్టి ఉన్నట్లయితే నీవేం చేస్తావు తెలుసా, ఆ గురి ద్వారా నువ్వేం చేయబడతావు, డైరెక్ట్ చేయబడతావు. వెన్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్ యూ విల్ బి డైరెక్టెడ్, యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ యూ విల్ బి ఇంపాక్టెడ్. నువ్వు ఆ గురి వైపునే వెళ్ళడానికి డైరెక్ట్ చేయబడతా ఉంటావు. నువ్వు దేవుని మీద నీ గురి పెట్టుకున్నప్పుడు నీ ప్రయాణం అటువైపోయి ఉంటది. తెలుసు, చరిత్రలో కొన్ని కథలు మనం చదువుకుంటా ఉంటాం. ఆ యొక్క గురువు గారు అడిగారంట శిష్యుల్లో ఒకరిని, నీకు ఏం కనపడుతుందా అని అడిగారు. ఒక బాణం ఇచ్చారు, చెట్టు మీద పచ్చని కొట్టమన్నారు. అడిగితే ఆ యొక్క శిష్యుడు అన్నాడంట, నాకేం కనపడుతుంది, చెట్టు, చెట్టు మీద ఆకులు, ఆకుల్లో ఉన్నటువంటి పక్షి, ఆ యొక్క చెట్టు వెనకాల ఉన్న ఇల్లు కనపడుతుంది అన్నాడట. ఇంకొక వ్యక్తి అడిగితే ఇంకొక మాట చెప్పారు. ఇంకొక వ్యక్తి అడిగితేనంట, నాకేం కనపడతలేదండి, నేను ఎక్కడైతే గురి పెట్టి కొట్టాలో ఆ యొక్క స్థానం మాత్రం తప్పితే మిగతా అన్ని నాకు ఎలా ఉన్నాయి, అవుట్ ఫోకస్ లో ఉన్నాయి. నా ఫోకస్ అల్లా దాని మీద ఉన్నది, నా గురి అంతా దాని మీద ఉన్నది. నీవు కూడా నీ గురి ఆ యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క దేవుడి నీ కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ స్థలం వైపే నీ గురి ఉన్నట్లయితే నువ్వు గుడికి గాని ఎడమకు గాని దొరకవు, తొలగని తొలగవు. అందుకే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అట ఎప్పుడు ఆయన గురి ఎక్కడ తెలుస్తా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆశ, ఎప్పుడు చేరాలి నాకు దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ నివాస స్థలాన్ని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మందిరానికి దేవుని సన్నిధికి వచ్చేది కేవలము ఈ లోకములో మనం జీవించినంత కాలం మేలుని అనుభవించడానికి మాత్రమే కాదు, దేవుడు పరలోక రాజ్యంలో దేవుడు దగ్గరకు సిద్ధపరిచిన ఆ నీతి రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క అభిలాష అయినది. కనుక మనము కూడా ఆ గురి యొక్కకే పరిగెత్తాలి. కాబట్టి మన ఫోకస్ ఎవరి మీద ఉండాలండి, ఎల్లవేళ దేవుని మీద మన ఫోకస్ ఉంటే యూ విల్ బి డైరెక్టెడ్, యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ యూ విల్ బి ఇంపాక్టెడ్. ఈ యొక్క సూత్రాన్ని దయచేసి మర్చిపోవద్దు. మన జీవితాల్లో మన గురి దేవుని మీద నిలుపుదాం. ప్రభు కృపను బట్టి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం తట్టు మనం తిరుగుదాం. సమూయేలు మొదటి గ్రంథము 7:12 మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 7:12 మనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టిన, ఎబెనేజరు అనగా సహాయపు రాయి అని అర్థము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. అనేక సార్లు మనం ఈ పాట పాడుకుంటాం. ఏం పాడుకుంటామండి, ఎబెనేజరే. ఒకసారి పాడుకుందామా, ఎబెనేజరే ఆరాధిస్తు నిన్ను నా బలము
మనందరికీ తెలుసు సమూయేలు గ్రంథము అని ఈ గ్రంథములో పేరు పెట్టబడింది. నిజంగా సమూయేలు యొక్క తల్లి ఎవరండి? సమూయేలు గారి తల్లి ఎవరు? హన్న. హన్న తన బ్రతుకులో గొడ్రాలుగా ఉండటం మనందరికీ తెలుసు. గొడ్రాలుగా ఉన్నటువంటి హన్న తన బ్రతుకులో ఉన్నటువంటి దుఃఖమును ఆవేదనను శిలోహ మందిరములో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆమె అయితే కుమారుని అడిగింది గాని దేవుడు అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా అనుగ్రహించే దేవుడు కుమారుణ్ణి అడిగినటువంటి హన్నాకు ఎవరు అనుగ్రహించాడు? ప్రవక్తను అనుగ్రహించారు. చూడండి ఎంత ధన్యత అండి. ఆ యొక్క హన్నా పేరు మీద గ్రంథం లేదు గాని తన యొక్క కుమారుని పేరు మీదుగా రెండు గ్రంథాలు పరిశుద్ధ గ్రంథములో నిక్షిప్తమైన చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాను. యువతే కాలము ఈ యొక్క మిస్పాలో ఏమి జరిగినది? మిస్పాలో ఎందుకు సమూయేలు గారు దేవునికి ఎబెనెజర్ అనే పేరు పెట్టారు? ఆ వృత్తాంతాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఐదో వచనం ఒకసారి చూద్దాం. 7:5 అంతటా సమూయేలు ఇజ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున ప్రార్థన చేతునని చెప్పగా. చూడండి నిన్న హెయిర్ కట్ వెళ్ళాను తెలుగులో. ఆ యొక్క బార్బర్ అడిగారు, సార్ మీకు హెయిర్ స్పా చేయాలా అన్నారు. ఆ స్పా కాదండి, లోకంలో చెప్పబడేటువంటి స్పా కాదు, ఇక్కడ ఒక మిస్పా. దీనికి చాలా పెద్ద వృత్తాంతాన్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించారు. అసలు ఏమి జరిగింది మిస్పాలో? మిస్పాలో ఒక 20 క్రితము ఇజ్రాయేల్ మన పితృలైన ఇజ్రాయేలీలకి ఘోర పరాజయం. మన పితృలైన ఇజ్రాయేలీలు ఎన్నడూ కోలుకోలేని దెబ్బను, అమితమైన దుఃఖాన్ని, అది ఒక కన్నీటి లోయగా మిస్పా మార్చబడింది. ఎందుకో మీకు ఒకసారి చూపిస్తాను. 4 నుంచి 7 వరకు 20 వృత్తాంతాన్ని సంక్షిప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆయన పొందుపరిచారు. 4 తర్వాత ఒకసారి మనం తిరుగుదాం. 4:2 మనం చూసినప్పుడు ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ మీద తమను యుద్ధ ప్రముఖులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 హతులైంది. జాగ్రత్త గమనించండి, ఒకే రోజు యుద్ధ భూమిలో ఎంతమంది చనిపోయారు? 4,000 చనిపోయారు. మన ఇళ్లలో ఎవరైనా మన ఆప్తులు నెలవైన వారు ఒక్కరు చనిపోతేనో మనకెంతో బాధ. పానీయములో వారందరూ ఒక కుటుంబముగా ఒకే పానీయాన్ని తాగుతూ ఉన్నారు, ఒకే మేఘము కింద ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ఒకే రోజు 4,000 చనిపోతే వారు చేసిన ఆత్మధోనాలు ఎంత ఉన్నాయో మనకైతే తెలియదు. ఎంతగా ఎలుగెత్తి మన పితృలైన ఇజ్రాయేలు ఏడ్చారో. ఈ ఫిలిష్తీయులు చూడండి, మొదటి నుంచి ఈ యొక్క ఇజ్రాయేలుకి ఎప్పుడు ఒక తాలిబన్ లాగానో ఉగ్రవాదులు లాగానో ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వారి పేరైతే ఉగ్రవాదులు అక్కడ లిఖించబడలేదు, కానీ ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో దాడి చేసి మనుషుల ప్రాణాన్ని సంహరించడమే. అసలు ఈ ఫిలిష్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు? భూమి మీద దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించారు, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, 40 రాత్రి మావాళ్ళు భూమి మీద గొప్ప జలప్రళయం కుమ్మరింపబడింది. అయితే ఆ తరము వారిలో నీతిపరుడుగా ఉన్న నోహు మాత్రమే బ్రతికారు. ఆ నోహు సంతానం నుంచి వచ్చిన వారే ఈ ఫిలిష్తీయులు.
నిజ దేవుని ఆరాధించవలసిన ఈ ఫిలిస్తీయులు దేవునికి శత్రువులుగా మారిపోయారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 10వ అధ్యాయం చదువుకోండి, దానిలో ఈ మాటలు ఉంటాయి. అనేక రకాల జాతులు అయినటువంటి వారు నోవహు కుటుంబం నుంచి వచ్చారు. నోవహు నీతిపరుడుగా ఉన్నాడు, జీవము గల దేవుని ఆయన ఆరాధిస్తున్నాడు. కానీ ఆయన యొక్క సంతతిలోని కొంతమంది అయితే విగ్రహములను వారు దేవతలుగా చేసుకొని నిజ దేవుని వారు విడిచిపెట్టి వారి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోవటం మాత్రమే కాదు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని శత్రువులుగా చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ఈ యొక్క ఫిలిస్తీయులు ఆ యొక్క తీర ప్రాంతాల్లో నివసించే వారేమో ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఆక్రమించుకోవడానికి, గొప్ప గొప్ప పట్టణాలను వారిని కట్టించుకోవడానికి ఎప్పుడు ఈ యొక్క యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అనేక సార్లు మనం డిస్కస్ చేశాం, ఫిలిస్తీన్ల యొక్క ఆరాధ్య దేవతలు ఎవరండి? ఫిలిస్తీన్ల యొక్క ఆరాధ్య దేవతలు ముగ్గురు, దాగోను దేవత, అష్టారోత దేవత, బయల్జెబూబు దేవత. దేవుని వారు సేవించవలసిన వారు, పూర్ణ హృదయంతో యెహోవాను ఆశ్రయించవలసిన వారు వారి యొక్క జీవితాల్లో విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అంతేకాదు కాని వారి యొక్క భయంకరమైన త్రాగుబోతులు. ఆ దినాల్లో వారి కుటుంబాల్లో ఏదైనా ఒక ఫెస్టివల్ చేసుకుంటే, ఏదైనా ఒక ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటే 7 రోజులు భయంకరంగా తాగేవాడు. అందుకే మీరు సంసోను అక్కడ న్యాయాధిపతిలో చూస్తే కూడా అక్కడ 7 దినములు విందు జరిగినట్టుగా చూస్తాం. ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకటి చేస్తున్నాడు కదా మన సంసోను. కానీ సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఈ భయంకరమైన దాస్య శృంఖలాల నుంచి, ఈ ఫిలిస్తీన్ల భార్య నుంచి ఇజ్రాయేల్ విడిపించడానికి దేవుడు సంసోను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ ఫిలిస్తీన్ల ద్వారా మన యొక్క పితలైన ఇజ్రాయేల్కి ఎప్పుడు పోరాటమే, అనునిత్యము పోరాటమే. అలాగే మన జీవితంలో కూడా అనుక్షణము మనం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నట్లుగా మనం ఉంటున్నాం. ప్రతిరోజు యుద్ధ రంగంలోనే అలనాడు మన పితలైన ఇజ్రాయేల్ ఫిలిస్తీన్ల చేత వారు ఏం చేయాలి, వారి చేతిలో ఓడిపోయారు. కానీ మనము మన బంధువులని లేకపోతే మనకు నెలవైన వారిని వారు అన్ని జనులతో మనం సహవాసం చేస్తూ వారి కార్యక్రమాల్లో మనం పాలుబొమ్మలు పొందుకుంటూ వారిని సంతోష పెట్టడానికి దేవుని దుఃఖ పెట్టి ఓడిపోయిన సందర్భాలు మన జీవితంలో కూడా కొక్కలు ఉన్నాయి. అపవాది ఎప్పుడు నిన్ను నన్ను ఓడిపించడానికి, అపజయాల మార్గంలో నడిపించడానికి వాడు కంకణం కట్టుకుని ఉంటాడు. పిల్లలు చూడండి, ఒకసారి గమనించండి, ఒక్కరోజే పాడ్యంలో ఉన్న 4,000 మంది చనిపోతే ఎంత భయంకరమైనటువంటి దుఃఖం అక్కడ ఉన్నదో, ఎంత టెరిబుల్ సిచ్యువేషన్ లో వారు ఉన్నారో. కన్నీటి లోయ, ఎడుచూచిన సమాధులు తవ్వుతా ఉన్నారు. ఉగ్రనేతర 4,000 మందిని పాతి పెట్టాలంటే ఆ యొక్క విశ్వా ప్రాంతం అంతా సమాధుల తోటగా మారిపోయిందేమో. అయితే మన పితరులైన ఇజ్రాయేల్ ఆలోచన చేశారట, ఎందుకు మన దేవుడైన యెహోవా మనల్ని ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనంలో, కాబట్టి జనులు పాడములోనికి తిరిగి రాగా ఇజ్రాయేల్ పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము, రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించదు. జాగ్రత్త గమనించండి, ఎవరండి ఎవరు శత్రువుల చేతిలో విడిపిస్తారు అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు? దేవుని నిబంధన మందసం, అది మన యొక్క శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను. దేవుని మీద ఆశ పెట్టుకోవలసిన వారు దేవుని నిబంధన మందసం మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, పిల్లల ఆశ ఉండవలసినది, నిరీక్షణ ఉండవలసినది దేవుని మీద, ఆ యొక్క దేవుని నిబంధన మనస్సు మీద వారు ఆలోచన పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇమీడియట్ గా అనుకున్నది తడవుగా వెను వెంటనే నిబంధన మనస్సులని వారు తీసుకొస్తాం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అంటే 5వ వచనంలో చూస్తే, యెహోవా నిబంధన మనస్సు దండులోనికి రాగా ఇజ్రాయేలులందరూ భూమి ఏం చేశారు చూడండి, ఒకసారి భూమి ప్రతిధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు. ఏదో సాధించేశారట, ఇదిగో మాకు తెలిసిపోయింది సీక్రెట్, మేము ఓడిపోయిన దానికి మా యొక్క కుటుంబీకులు 4,000 మంది చనిపోయిన దానికి కారణం మాకు తెలిసిపోయింది, ఎన్నాడు నిబంధన మనసు మానలేదు, ఇప్పుడు చూడండి అని చెప్పేసి ఏదో సాధించిన వారి వలె భూమి కూడా ప్రతిధ్వనించేట్టుగా కేకలు వేస్తా ఉన్నారు. ఈ కేకలు ఎవరు కనబడ్డాయి, ఎవరు కనబడ్డాయండి? ఫిలిస్తీన్లు కనబడ్డాయి. వెని వెంటనే ఫిలిస్తీన్లు వచ్చేసారండి, దొమ్మిగా దాడి చేస్తే జరిగిన సంఘటన తెలుసా? 5వ వచనం చూద్దాం, ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా
ఇజ్రాయేల్ ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలులో 30,000 కాల్పరము కూలెను. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి? అంతకుముందు ఎంతమంది చనిపోయారు? 4,000 ప్లస్ ఇప్పుడు 30,000. ఎంతమంది అయ్యారు? ఎంత వేదనండి. వారు అనుకున్నారు దేవుని మనస్సు మన దగ్గర ఉంది కదా, అది మనల్ని మన శత్రువు చేతుల నుంచి విడిపించిదేమనుకున్నాడు. కానీ అంతకు ముందు జరిగిన దానికంటే అత్యధికమైన వాళ్ళ అంతకు ముందున్న దుఃఖము కంటే ఇప్పుడు ఇంకా దుఃఖం అలిగిపోయింది. అప్పుడున్న బాధ కంటే ఇప్పుడు ఇంకా బాధ తీవ్రతరమైపోయినట్లుగా ఉంది. కన్నీటి మధ్య వారు ఏడుస్తూ ఉన్నారు. సమాధులు లెక్క పెడదామని చూశారు, 34,000 సమాధులు. మనం చూస్తే 4,000, ఇప్పుడు చూస్తే 34,000 సమాధులు ఉన్నాయి. అయితే వారి హృదయంలో మరొక ఆలోచన, దేవుని నిబంధన మనసు మన మధ్య ఉన్నా కూడా ఎందుకు మనకు అపజయం కలిగింది? దేవుని నిబంధన మనసు ఉన్నా కూడా మనకు ఎందుకు అపజయం? మన శత్రువుల్ని మనకు దేవుడు ఎందుకు అప్పగించలేదు? ఎందుకు మనల్ని మన శత్రువులకి అప్పగించారు? ఎందుకు ఈ ఘోర పరాజయం? ఎందుకు ఈ అవమానం? ఎందుకు మనం పరిగెత్తుకొని మనం మన డేరాలోకి రావాలి? ఎందుకు మన నడవైన వారు చనిపోవాలి? ఎందుకు ఈ శ్మశాన వాతావరణం? ఈ దుఃఖం మన కుటుంబాల్లో ఎందుకు ఉండాలని వారు అనుకుంటున్నారు? ఒకసారి చూసినట్లయితే ఆచార సంబంధముగా నిబంధన మనస్సాన్ని పెట్టుకోవాలని చూచారు. చాలా మంది క్రైస్తవ దినాల్లో ఆచార సంబంధముగా అలవాటుగా విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు తెలుసా? క్షమించండి, మందిరానికి వస్తామంటారు. అలవాటుగాను ఆచారముగాను సంప్రదాయ బద్ధముగాను నీవు దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన నీ బ్రతుకులో ఆశీర్వాదమే ఉండదు. అది దేవునికి సంబంధించిన వస్తువు కావచ్చు, దేవుని మందిరము కావచ్చు, దేవుని యొక్క ప్రసన్నత దానిలో ఉండనిదే ఆ వస్తువు గాని ఆ మందిరము గాని నిష్ప్రయోజనమైనదిగా ఉంటది. దేవునికి స్థానం లేని మందిరము మందిరమే కాదు, దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఏదో కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, ఆ యొక్క దాని దగ్గర క్యాండిల్ వెలిగించగానే ఏదో జరిగిపోతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టినంత మాత్రాన ఆచారం కానీ బ్రతుకులో ఏమి కార్యాలు జరగలేవు. అక్కడ మనం చూస్తే ఆ గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్స్, మహిమ దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ఏమైందండి, విడిచిపెట్టి వేసింది. ఆ సత్యాన్ని గ్రహించారు మన పితృలని ఇజ్రాయెల్ గ్రహించలేదు. కానీ ఎవరు గ్రహించారండి? ప్రవక్త అయినటువంటి సమూయేలు గ్రహించారు. గ్రహించి వారందరూ పిలువనిపించారు. ఇప్పుడు మనం చూస్తే 7:5 చూద్దాం. అంతటా సమూయేలు ఇజ్రాయెల్ అందరినీ ఏం చేశారండి? మిస్పాకు పిలువనంపాడు. మిస్పా ఎక్కడండి? ఎక్కడైతే 34,000 మంది చనిపోయారో అదే ప్రాంతానికి పిలిపించారు. ఎందుకు? విజయ స్తోత్రాలు చెప్పడానికి. ఎలా నువ్వు జయకర్మగా జీవించాలో, నువ్వు ఓడిపోయిన చోట, నువ్వు పరాభవం పొందిన చోట, నీవు అవమానానికి గురైన చోట, ఎక్కడ కఠినమేవో, ఎక్కడైతే నీ బ్రతుకులో దుఃఖముతో నీటిల్పుతో నీ బ్రతుకులను వెళ్ళబుచ్చావో అదే స్థలంలో నీ తన పైకెత్త చేయాలని దేవుని ఆశ. అక్కడ నీకు ఎక్కడ ఘోర పరాజయం పొందావో అక్కడ నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాలని ఆశపడ్డారు. ఆ గొప్ప దేవుడు అందుకే తన ప్రవక్త అయినటువంటి సమూయేలును ప్రేరేపించి తన ప్రజలను ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకి పిలువనంపారు. దేవుని గొప్పతనం చూడండి, ఏ ప్రాంతంలో ఓడిపోయారో, ఏ ప్రాంతంలో దుఃఖపడ్డారో, ఏ ప్రాంతంలో అవమానాన్ని పొందారో, ఏ ప్రాంతంలో పరిగెత్తి పారిపోయారో అదే ప్రాంతంలో విజయశీలుగా నిర్మించడానికి దేవుడు తన ప్రజలను పిలువనర్పించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ, జీవితంలో అనేక సందర్భాల్లో అనేకమైన విషయాల్లో ఓడిపోయి వైఫల్యాల బాటలో నడిచిన సందర్భాల్లో ఉన్నావేమో. ఓడిపోయావా? ఓటమని అంగీకరించావా? ఇదే కాలమందు అనేక సార్లు నువ్వు దేవునికి దూరంగా పరిగెత్తవలసిన సందర్భాలు. సాంతానం పాపం ఏం చేస్తుంది? పాపం నేను తరిమి తరిమి పట్టుకుంటూ ఉన్నట్లుగా ఉన్నదా? కుటుంబ జీవితంలో ఓడిపోయావా? వ్యాపార జీవితంలో ఓడిపోయావా? ఉద్యోగ జీవితంలో ఓడిపోయావా? ఎటు చూసిన పోరాటమే, ఎటు చూసిన అపజయమే అని ఉదయకాలం కన్నీటితో దేవుని మందిరంలో అడుగు పెట్టావా? అయితే నా దేవుడు నీకే వందనం చేయబోతున్నాడు. ఏ స్థలములో నువ్వు అవమానింపబడ్డావో, ఏ స్థలములో నువ్వు దుఃఖపడి కన్నీరు కాల్చేవో, నా దేవుడు అదే స్థలంలో నీ యొక్క గిన్నెని ఆయన నింపబోతూ ఉన్నారు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ప్రేరా, ఆయన సిలువలో మరణించింది ఎందుకు తెలుసా? ఆయన సిలువలో మరణించింది ఆయన నీకు నాకు ఏమనుగ్రహించడానికండి? జయాన్ని అనుగ్రహించడానికే ఆయన ఈ లోకంలో మనకు మనవ అవతారిగా వచ్చేసి మన కోసం సిలువలో మరణించారు. పావన యేసుని ప్రేమ సిలువలో పా
నువ్వు అపజయాల పాటలో కృంగిపోవటానికి కాదు, జయశీలుడుగా విజయశీలుడైనటువంటి తండ్రి ఆయన ఈ లోకానికి వచ్చింది. నువ్వు పాపం మీద జయం రావాలి, లోకంలోనికి జయం రావాలి, సమస్త విషయాల్లో అత్యధికమైన విజయాన్ని నువ్వు పొందాలనే దేవుని యొక్క అభిలాష అయినట్లు ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:37 అయినను మనల్ని ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో ఏం చేస్తున్నామంట, అత్యధిక విజయం. వీటన్నిటిలో అనగా వీటన్నిటిలో ఒకసారి యొక్క పై వచనాన్ని చూద్దాం. 35వ వచనం చూస్తే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో శ్రమలో చేయమట, బాధలో చేయమట, హింసలో చేయమట, కరువులో చేయమట, వస్త్రహీనతలో చేయము, ఉపద్రవములో చేయము, మరణములో కూడా జయమే. నా దేవుడు విజయశీలుడు, ఎల్ల వేళలో నేను జయ పాటలో నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. అయితే ఈ విజయం ఎలా వచ్చిందో ముచ్చటగా 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాల్లో మనం నేర్చుకొని మనము కూడా ఆ స్థితిలో ఉదయకాలం ఉన్నట్లయితే దేవుని యొక్క నుంచి ఎక్కడైతే మనము మనం చేసిన వాటిని బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని బట్టి ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే కన్నీరు కాచావో, ఎక్కడైతే ఓడిపోయావో అదే స్థలంలో నా దేవుడు ఎబెనేజర్ దేవుడే సహాయపు రాయే, నీకు ఆయన సహాయం చేయాలంటే నువ్వు చేయవలసిన కార్యక్రమాల్లో మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. మొదటి సమయంలో గ్రంథంలోనే 7వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 6వ వచనం మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నది. మొట్టమొదటిగా వారు చేసినటువంటి కార్యము వారి యొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఏం చేశారండి, ఒప్పుకున్నారు. దే కన్ఫెస్డ్ దేర్ సిన్ ఇన్ మిస్పా. వారు దేవుని సన్నిధిలో వారి పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, 4,000 మంది చనిపోయినప్పుడు ఒప్పుకుంటే 30,000 మంది చనిపోయేవాడేనా? కాదు. ఆ రోజు వారి ఆలోచన వేరు, కానీ ఎప్పుడైతే మరొక 30,000 మంది చనిపోయారో దేవుని నిబంధన మనస్సు మా మధ్య ఉన్నప్పటికి కూడా మళ్ళా అత్యధికమైన వధ ఎందుకు జరిగిందో వారు గ్రహించినప్పుడు వారు చేసిన మొట్టమొదటి పని అయ్యా మేము పాపాత్ములమని వారు ఒప్పుకున్నారట. ఉదయకాల మందు అవిధేయుడు వై దేవుని వాక్యానికి చోటు ఇవ్వని మనస్సు నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ పాపము నిన్ను ఓడించినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, నువ్వు పాపాత్ముడవని, నువ్వు పాపి అన్న సంగతి నువ్వు గ్రహించాలి. పిల్లలా, మనసం పట్టబడింది మనందరికి తెలుసు. మనసాన్ని తీసుకువెళ్లారు కానీ ఫిలిస్తీన్లు 30,000 మంది చంపివేసి ఆ యొక్క మనసాన్ని ఏం చేశారు తెలుసా, వారి యొక్క ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయారు. ఈ విషయం ఎవరికి తెలవబడింది? ఈ విషయం ఏలియా గారి చెవినేశారు. ఒక ఆయన అయ్యా నీ కుమారుడైన ఓప్ని ఫినాన్స్ ఇద్దరు మరణించారు అనగానే పాప ఆయన ఏమో బలిపెట్టి దగ్గరున్నారట, బహు స్థూలకాయుడు బాచి లాగున్నాడట, ఏలి బహుకాలం గడిచిన వృద్ధుడు మెడ విరిగి వెనకబడి వేశాడు చనిపోయాడు. అదే సమయంలో తన యొక్క కోడలు కనుపుద్రాలై ఉన్నది, ఆమె కూడా మోకాళ్ళ మీద ఉండి కృంగి ఒక కుమారుని కనింది. ఆమెతో చెప్తా ఉన్నారంట, అమ్మా ఇదిగో మీ మామగారు చనిపోయారు, దేవుని మనస్సుము పచ్చబడింది, ఇదిగో మీ భర్త చనిపోయాడు, ఇదిగో మీ యొక్క మీ భర్త యొక్క సహోదరుడు కూడా చనిపోయాడు అని చెబుతుంటే ఆమంట వారి మాటల మీద లక్ష్యం ఉంచలేదు కానీ ఆ బిడ్డను చేత పట్టుకుని మగబిడ్డ పుట్టాడు చెబుతుంటే ఏమన్నది, ఇజ్రాయిల్ లోంచి ప్రభావం పోయిందని ఏం పేరు పెట్టింది తెలుసా, ఈ బిడ్డకి ఈ కాబోదు. ప్రభావం లేని క్రైస్తవుడా, ఉదయకాలం నీవు కూడా ఒక ఈకా బోధువే. పైకి
పైకి ఆత్మీయుడిగా చెలామణి అవుతావు. నిజమైన క్రైస్తవుడు ఒక నడిచి వచ్చే సింహములాగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నిన్ను ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదించాలి, నిన్ను శపించిన వారిని దేవుడు ఏం చేయాలండి, శపించాలి. అబ్రహాము యొక్క ఆశీర్వచనానికి మనం ఎలాగున్నాం, వారసులుగా పిలవబడ్డాం. ప్రభావము లేని క్రైస్తవుడుగా అన్య జనాంగములో పరిశుద్ధులుగా జీవించవలసిన నీవు వారితో కూడా కలిపి వేయబడి ఎందుకు పనికిరాని అపమూలి అయ్యావేమో, నువ్వు కూడా ఒక ఈకపోదు అని సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. పైకి భక్తి చేస్తున్నట్లే ఉంటావు, కానీ దాని శక్తిని నువ్వు ఆశ్రయించని ఆశ్రయించు. పిల్ల మందస్సం ఉంది, కానీ ఆ మందస్సంలో మహిమ లేదు. నీ యొక్క మెడలో సిలువు బొమ్మ వేసుకున్నంత మాత్రాన, లేకపోతే నీ ఇంటిలో నాలుగు బైబిళ్ళు ఉన్నంత మాత్రాన నీ ఇంటిలో కూడా దేవుని మహిమ ఉండదు అనుకున్నావా? ఉండనే ఉండదు. దేవుని యొక్క మహిమ పాపము చేసే వారి యొక్క హృదయాల్లో అది ఉండనే ఉండదు. ఎవరైనా దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. నీ హృదయములో పాపమునంత కాలం, నీ గుడారములో పాపము దాచినంత కాలము, నీ గుడారములో గాని నీ బ్రతుకులో గాని పాపము పొడసూపుతున్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు చూసినా అపజయాల బాటే, ఎప్పుడు చూసినా కన్నీరే, ఎప్పుడు చూసినా వ్యాధి బాధలతో ఉంటావు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. బైబిల్ ఉండవలసింది ఇంట్లో కాదు, బైబిల్ ఉండవలసింది చేతిలో కాదు, బైబిల్ ఉండవలసింది ఎక్కడండి? నీ హృదయంలో, నా హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. మొక్కుబడిగా చదవటం కాదండి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి తెలుసా? ఆయన వాక్యం చదివేటప్పుడు దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. మందసం పట్టబడింది, మహిమ పోయింది అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే మహిమ పోయింది కనుకనే మందసము